మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోసన్పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుండు ప్రభాకర్ అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో తోటి రైతులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన ప్రభాకర్ పై ఒక్కసారిగా విద్యుత్ మెయిన్ లైన్ తెగిపడడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పైపులు తెచ్చుకొని ఎడమ దుఃఖం మోస్తామని అన్నారు. దుఃఖం మోస్తామని పెళ్ళాము చెప్పిందట. ఇది చెప్పి నేను బయట పోయేస్తాను వచ్చిందట. నా మా దొరుకుని వచ్చి రూపాయలు నిన్నారు. నాకేం తెలియదు, నేను జ్వరం వచ్చింటనే వండుకున్నా, నా కొడుకు అచ్చేడిస్తాను. నేను వచ్చినా బయటకు నాకేం తెలియదు. అగో పిల్లగాడు పిల్ల ఇద్దరే మా నాయన కూడా కట్టినా ఇల్లు. నేనేం చేయాలి, వీళ్ళు ఇద్దరే ఉన్నారు, నేనేం చేయాలి. అది చుట్ట దాని దొరకు వచ్చిరట, మోటార్ వైర్ చుట్ట దాని దొరకు వచ్చిరట. ఇద్దరే పిల్లలు, పెళ్ళాం చిన్నది, దానికి కూడా ఏం తెలియదు. చెప్తేనే చేస్తాడు. ఏం గడుకోలేరు, కటింగ్ ప్లేయర్ తీసుకొని వచ్చిండు. ఇటు ఓనికుందో పోలకి వచ్చిండో, ఇట్లా తెలియదు మాకు. చెప్పిండు మమ్మీ డాడీ పడ్డాడట అని, పల్లెరా పొలం కడికి పోయిండు అని నేను చెప్పినా. నేను చెప్తే మళ్ళా పోలేకపో ఆయన ఇంకా మైకి ఫోన్ చేస్తే పడ్డరు దెబ్బ తాకిందని చెప్పాడు. అయ్యో.